హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయలకు దిగొచ్చింది. దీంతో బంగారం ధర 49,150కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 690 రూపాయల తగ్గుదలతో 45,050 రూపాయలకు క్షీణించింది. బంగారం ధర పడిపోతే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఏకంగా 900కు దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర 69,500కు క్షీణించింది. వెండి పట్టీలు కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది తీపి కబురని చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ఔన్స్కు 0.85% దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు $1,790కు క్షీణించింది. వెండి రేటు కూడా దిగొచ్చింది. ఔన్స్కి 2.57% క్షీణితతో $23.57 తగ్గింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండీలు వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. ఇకపోతే పైన పేర్కొన్న బంగారం వెండి ధరలకు వస్తుసేవల పన్ను, జీఎస్టీ, ఇతర పన్నుల తయారీ ఛార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. ఈ విషయాన్ని గమనించాలి.